ఓకే ఒకసారి చూడండి ఫైనల్ గా ఉన్న దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ మెటా సర్కేరియల్ లార్వా ఓకే ఇన్సిస్టెడ్ మెటా సర్కేరియల్ లార్వా యాక్చువల్ చూడండి అవుట్ సైడ్ ఏంటంటే వైట్ కలర్ లో ఉండే ఒక ఇన్సిస్ట్ ఉంటుంది గట్టిగా ఉండే ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది దాని కింద ఇంతకుముందు ఉన్న లార్వాలో ఉన్న లేయర్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ గా ఉన్నాయి ఇంతకుముందు ఉన్న మౌత్ ఉంది సక్కర్ ఉంది ప్యానిక్స్ ఉంది తర్వాత దాని యొక్క ఇంటెస్టైన్ యాజ్ యూజువల్ ఇంతకుముందు ఉన్న లార్వాలోనే ఉంది కాకపోతే ఇక్కడ టెయిల్ అనేది కనబడుతుంది ఆ టెయిల్ అనేది డిసప్పియర్ అయిపోతుంది డిసప్పియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారంటే మనం ఈ ఫ్లేమ్ సెల్స్ యాజ్ యూజువల్ దాని ఫంక్షన్ చేస్తాయి ఎక్స్క్రిటరీ గ్లాండ్స్ ఈ ఫ్లేమ్ సెల్స్ కలెక్ట్ చేసిన దాన్ని ఇవన్నీ తీసుకుని వచ్చేసేసి కామన్ ఎక్స్క్రిటరీ వెసికల్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తారు ఓకే దీని నుండి ఎక్స్క్రిషన్ అనేది జరిగిపోతుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే మెటాసర్కేరియా లార్వా ఇన్సిస్టెడ్ మెటాసర్కేరియా లార్వా అనే దాన్ని జువినల్ లార్వా అని కూడా అంటారు జువినల్ లార్వా ఓకే సో ఇది యాక్చువల్ గా ఫైనల్ గా మనం ఏమొచ్చిందంటే ఫైనల్ జువినైల్ లార్వా అనేది వచ్చింది ఈ జువినైల్ లార్వాని మళ్ళీ అగైన్ షీప్స్ గా తింటే ఆ షీప్స్ లోకి ఎంటర్ అయిన ఈ జువినైల్ లార్వా అనేది డైజెస్ట్ సిస్టమ్ లోకి వెళ్ళేసి అక్కడ నుంచి లివర్ లోకి వెళ్ళేసేసి అడల్ట్ గా కన్వర్ట్ అవుతుంది అడల్ట్ గా కన్వర్ట్ అయిన ఈ లివర్ లో ఉన్న ఈ ఫ్యాసియల్ హెపాటిక్ గ్యాస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఆ హెపాటిక్ టిష్యూ నథింగ్ బట్ లివర్ టిష్యూని డామేజ్ చేస్తాయి దానివల్ల ఈ యొక్క షీప్స్ అనేటివి ఒక డిసీజెస్ గురవుతాయి అదేంటంటే యాక్చువల్ గా ప్యాసిల్ హెపాటిక్ కలెక్ట్ చేసే హెపాటిక్ డిసీజెస్ ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లార్వల్ స్టేజెస్ అనేది స్నేల్ లో ఉన్నాయి స్నేల్ లో నుండి మళ్ళీ షీప్ లోకి వచ్చేసేసి అడల్ట్ గా కన్వర్ట్ అవుతుంది అడల్ట్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్స్ లే చేయడం ఆ ఎగ్స్ మళ్ళీ స్నేల్ లోకి వెళ్ళడం అక్కడ లార్వాస్ ఫామ్ అవడం లార్వాస్ డిఫరెంట్ స్టేజెస్ ఉండడం దాని యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ జరగడం జెర్మ్ సెల్స్ అన్ని కూడా ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ కి తీసుకెళ్లడం ఈ విధంగా ఫైనల్ గా ఇన్సిస్టెడ్ సెల్స్ అన్ని కూడా కలిసేసి ఇన్సిస్టెంట్ ఫామ్ చేయడం ఈ విధంగా ఎంటైర్ ప్రాసెస్ అనేది ఈ యొక్క రెండు స్నేల్ అండ్ షీప్ లో సైకిల్ గా జరుగుతూ ఉంటుంది ఓకే ఇది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫాసియోలో హెపాటిక్ యొక్క లైఫ్ సైకిల్ ఇది ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు రాయాల్సింది ఏంటంటే యాక్చువల్ గా చెప్తే చాలా లెంతీగా ఉంది బట్ మనం షార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ జస్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫాసియల్ హెపాటిక్ అని ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్ గా దాని యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ రాయకుండా సింపుల్ గా అదొక సైకిల్ వేసేసి డిఫరెంట్ స్నేల్ లో ఏ విధంగా జరుగుతుంది తర్వాత షేప్ లో ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేసేసి లార్వల్ ఫామ్స్ ని హైలైట్ చేసుకుంటూ ఆ లార్వల్స్ యొక్క స్ట్రక్చర్ రఫ్ డయాగ్రామ్స్ వేసేసి దానిలో ఉన్న ఇంపార్టెంట్ లేబులింగ్ ఒక్కొక్క లేబులింగ్ కి సంబంధించిన ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ ఫైనల్ గా పోయినామంటే 5 లార్వాస్ ఇవన్నీ కూడా రాసేసామంటే 10 out of 10 వస్తాయి ఓకే ఇది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫాసియల్ హెపాటిక్ లైఫ్ సైకిల్ ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మీకంతా క్లియర్ గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారంటే నేను దానికి రిప్లై ఇస్తాను ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అనిపిస్తే అది చేయమని చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్.